హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మ్యాగం కిరణ్. ఎంకేటీవీని చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారులని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆడపిల్ల వద్దని బాధపడుతున్నావు, ఓ బావను ఆడదాని వాళ్ళని తల్లి వాడేసుకున్నాను. తల్లి సానుకోని సాధిస్తే పెద్ద చేసి నాకు ఇచ్చి ఆడపిల్ల ఉంటుందని బాధపడకే దేవి, మనకు ఆడపిల్లనే కొడుకు లెక్క సానుకుందామని ఎప్పుడు చెప్పిండో కన్న తల్లి మనసులా. నాకు మల్ల బీడే ఉట్టింది, మల్ల బీడే ఉట్టింది. ఇద్దరు బిడ్డలు నాకెందుకు వంశం ఉద్దరిగా, నాకొక్క కొడుకులే రాని ఎడిసేటి కన్న తల్లికి. మరి ఇచ్చే టోడీశ్వరు రాత రాసేటి వాడు, బ్రహ్మదేవుడు కొంటవేటోడి యమధర్మరాజు. ఆ కన్న తల్లి ఆ హైమవతి దేవిడను పట్టుకొని ఎడుస్తంటే యమ పాశ వేసి ఇయా ప్రాణాలు గుందబట్టే ఓ దేవుడో, నిందలేందే బొంద గురుపడు దేవుడు. ఏదో ఒక నింద పెట్టి మానవుని ప్రాణం కొంటపోతాడాట. నిందలేందే బొంద గురుపడు దేవుడు. మరి ఉరి పెట్టుకొని సచ్చిండు, బండి గడ్డం పడి సచ్చిండు, జ్వరం వచ్చి సచ్చిండు, మందాయి సచ్చిందని అంటావు గాని నిందలేంది బొంద గురుపడు మానవునికైనా గాని. ఆ బిడ్డ ముఖం చూసుకుంటే కరగంటి పుట్టాడు, కన్నీరు తీస్తాంది. ఆ బందికే ఉన్నాడు భర్తన కళ్ళ చూసిన కన్న తల్లి హైమవతి దేవి.
నాదానము సుందరే అయ్యా, బతికినంత షేపు నేను బతికనాడు, నా ప్రాణం పోతలే అయ్యా, నా జీవనం పోతలే నాడా, ఆడదానికి ఏది లేకుండా సంసార వెళ్ళది, మరి గాలు లేకుంటే గయ్యాలు రూపాడు, సవరు లేకుంటే సన్యాసి రూపు, బట్టలు లేకుంటే పంచరూపు అందరు నాదా, ఆడ పుట్టుకలంటే ఆయమ్మ పుట్టుకలాట, అమ్మ పుట్టుకలు జగ పుట్టుకలాట నాదా, పిట బయలు నాదా వచ్చింది కన తల్లి హైమావతి దేవే అమ్మ, అవు మా ఇల్లు చూసిన కాలం నూడు మారు మాన వచ్చిందని మాటలు నూడు అంటారా అమ్మా, చింతలు చూసిన కాలం నూడు చిన్నమ్మ మాటలు నూడాట, మారు మాన వచ్చినాడు నా ఇద్దరి పిల్లగళ్ళకు మందు ఆ మాట పెట్టి పిల్ల ప్రాణం ఇద్దే నా కన్న కడిపే సాక్షి నీకు ఏమో కాదేవో హైమవతి ఎడవకే బామ ఎడవకని భర్త మాట చెప్పుతాడు, రంది పెద్ద రోగమే రంది పెట్టుకోకు, రందున్న మానవుడు ఎంత తిన్నా గాని ఆ బొందల వంట కాడ కట్టెకు పిప్పి తాగినట్టే బామ దీపల సవరు గుంజినట్టు గుంజుతాడు, రంది పెట్టుకోకే హైమవతి నీ బిడల వాసిపోవు, నన్ను వాసిపోవే బామ బిడల చాలుకుంటామని భర్త మాట చెబుతాండే అవ్వా, చిన్న బిడ్డ
దేవిని దగ్గర తీసుకున్నది, ఆ పెదబిడని దగ్గర తీసుకున్నది హైమావతి దేవి. బిడ్డను పుట్టినప్పుడు ఘనంగాని పేరు పెట్టుకున్నాం, ఘనంగాని పేరు మీద పండుగ చేసుకున్నాం. కానీ మీ చెల్ల పుట్టిందే బిడ్డ నా ప్రాణం పోతుంది. ఓ బిడ్డో ఇక నీ పేరు నా నోట పెట్టుకుంటానన్నది కన్న తల్లి హైమావతి దేవి. నా బిడ్డ నేను భగవంతుని గుళ్ళల్లో పుయ్యలు చేస్తే నువ్వు నా కడుపులో పుట్టినవు. పెద్ద బిడ్డ దయవతి దేవి, ఆ చిన్న బిడ్డ పేరు ఏది కాని పేరు పెట్టినా గాని భర్త తోడి మాట్లాడతలే పాయ, ముచ్చట విడతలే పాయ, కళ్ళల్లకెళ్ళి ప్రాణం బాయ, కళ్ళు చూస్తున్నాయి బామా చూసుకుంటానా తోటి మాట్లాడతలేవా, ఇది వరదాకా మాట్లాడినావు ఇప్పుడు నీ మాట ఆపినవా, బామా నీకేమైందని బొరల బొక్కల వడ్డ బారిని ఎల్లలి కలంటున్నాడే అమ్మా. బిడ్డల కన్నీళ్ళు ఆ తల్లి బొచ్చ వీధవడంగా దిగ్గు దిగ్గున రెండు గళ్ళు మూతలు పడ్డాయా. ఓడు భార్య ప్రారంభమైందని తెలుసుకున్నాడు రాజు. ఓ బావ చిన్నదానా ఎటుగాని వాణ్ణి వేసినవా, ఏడిళ్ళ పిల్లి కూలల పిల్లలు వేసినవానమ్మా, ఎన్నడు పొద్దు ఊకాల వాళ్ళకు బామా, వాళ్ళకెన్నడు తెల్లవారాలనమ్మా, ఏడెళ్ళ మన బిడ్డను వదిలిపెట్టి బామా, ముగ్గుల పచ్చులారలేదు ముగలేక మన చిన్న బిడ్డను వదిలిపెట్టి బామా, నువ్వు వెళ్ళిపోయినవా అందుకే అంటారమ్మా. ఆడవల్ల చేతుల రతవాగది మగవాని చేతుల పిలగళ్ళు వెరగరాట బామా. ఆడిది ఉన్నట్టుగైతే భరత పోయి భార్య భూమి మీద ఉన్నట్టుగైతే కొవటిళ్ళ పొన్న కొట్నాలు దంచైనా భవనిళ్ళ పొన్న బాసళ్ళు దొమైనా ఏడిళ్ళ కొంగు బుజ్జం అడిగి కొంగు నడుము దుట్టుకొని ఆడిదున్నన్ని కాలాలు కొడుకుల దాదుకుంటది బిడ్డల దాదుకుంటది. దాని కడుపుల సోద వచ్చినప్పుడు ఏమన్నా నది ఎక్కి వచ్చినప్పుడు బజారు లోపల కూర్చొని సచ్చిపోయిన భర్తని అది వేసుకుంటావు అంట వర్ర సాగుతుంది బామా. మగవాణ్ణి నేనున్నా నా బాధవలు చూడాలే, నా కష్టమేలు చూడాల బామా, నన్ను ఏ గది వేసినవు బామా, ఎవరి చేతుల నన్ను పెట్టినవే ఓ బామా హైమావతి దేవి. బడి లోపల పంతులు ఉన్ననాడు బడి శృంగారం అంటారు బామా, ఇంటి లోపల ఇద్దరాలు మొగలున్ననాడే ఆ ఇల్లు శృంగారం అన్నారమ్మా. నేను రాజ్యవేలి వచ్చిన్నాడు నాదారమ్మా అని అన్నం పెట్టినవు బామా, నా సర్వసాగిరి వేసినవమ్మా, నిన్ను ముద్దుగా మూడు వరుసలు పెట్టి నేను విలుసుకున్ననే బామా, నా కండం పెట్టినప్పుడు నా తల్లి అనుకున్నా, నా బట్టలు విన్నాడు తోడబుట్టిన చెల్లవనుకున్న బామా,
పాపాన గడిగేసేపు నేను భార్య అని చూసుకున్న బామా, ఒక్కనాడు నిన్ను కొట్టలేదు, ఒక్కనాడు నిన్ను తిట్టలేదు బామా. నీ బిడ్డలు ఎడుతున్నారు బామా, లేవే ఓ బామ లెమ్మాలి లేపుతున్నాడవ్వా. భర్తతోడి మాట్లాడతలేదు, పెద్ద బిడ్డ ఏడుతుంటే రాజుకుంటే వలిగిపోతున్నది, కేవ వంట చిన్న బిడ్డ కేవ కూతలు పెడుతుంటే శుద్ధ పొందల కాడను ఇంటికి వెళ్ళిన
నెలల ఎన్ని రోజులు ఎడ్డు వేయిండ్రంటే మామ పండుగ వేసుకొని వచ్చినవా అని అత్తగారింటి గడమంలో ఎప్పు అన్నవా అమ్మా. అల్లుళ్ళకు మనవలకు మనవరాళ్ళ కొడుకుల కోడళ్ళతోటి మాట ఎప్పి పెయిందా అన్న తల్లి మీద పడ్డడు భర్త భార్య మీద పడి కలకల కలకల కన్నీరు దియంగా కోటి వేల జనులందరూ ఉరికి వస్తున్నారు నా తల్లులారా. ఎందుకెడుతున్నవాని రాజును బంధుకు తీసిండ్రు ఆ ఇద్దరు బిడ్డలు ఎడుగులు దశలు ఎత్తుకున్నారు. మానవుడు ఎన్ని రోజులకున్నా అక్కడి వాడే గాని ఇక్కడి వాడు ఎవడు కాదయ్యా గురికి లాయిసి పోసుకొని గుంజ గట్టేసుకొని ఏ మానవుడు రాలేదు. ఎన్ని పోలేదంటే ఇవని ప్రాణం ఆగబోదు ఇవని జీవనం ఆగబోదయ్యా. ఎందుకు బాధపడుతున్నావన్నారు పడపడు అన్నారు 10 మంది కలిసిండ్రు మేదరింటికి వేరు 2 నెలలు.